నిన్న ఏదో పార్టీ మీటింగ్లు ఏదో ప్రచార భేరి అంట, ఈ కాంగ్రెస్ పార్టీ ఎక్కువ రోజులు ఉండదు అని. మిస్టర్ కిషన్ రెడ్డి గారు, మీరు ఇలాంటి మాటలు మాట్లాడటం తప్పది. మీరు వేరే రాష్ట్రాల్లో, మహారాష్ట్రలో, వేరే రాష్ట్రాల్లో పార్టీలను గెలిచి ప్రభుత్వాన్ని నిలబడు ప్రభుత్వాలు కూలగొడుతుండొచ్చు, కానీ తెలంగాణలో ఇది పోరాటాల గడ్డ. ఇది సొంత పార్టీని ఎదిరించి తెలంగాణ తెచ్చుకున్నాము. ఇవాళ నువ్వు కాంగ్రెస్ పార్టీ టచ్ చేసినా నీ బీజేపీ పార్టీ నామ మాత్రం లేకుండా చేస్తాం. మీరు నువ్వు కేంద్ర మంత్రిగా ఉండి త్వరలో కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో మనగడ సాగిన తెలంగాణ గవర్నమెంట్ ఉండదు అంటే పడగొడతాం అన్నట్టు మాట్లాడుతున్నాయి ఆయన. మీరు చూసిన పేపర్లు వేయాలా? ఆ మాటలు సరికాదు. అది ప్రజాస్వామ్యంలో ఎన్నికైన ప్రభుత్వాన్ని ఎక్కువ రోజులు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉండదు. పిచ్చి మాటలు కాబట్టి ఏందది? రేపు పార్లమెంట్ ఎన్నికల్లో చూద్దాం ఎవరైనా సీటు గెలుస్తారో. కేంద్ర మంత్రిగా భువనగిరికి పోయి నీ దగ్గర 3 గంటలు కూర్చుంటే 200 కోట్లు తేలేరుని ఏం చేసినావు? తెలంగాణ కేంద్ర మంత్రిగా క్యాబినెట్ మినిస్టర్గా, క్యాబినెట్ మినిస్టర్ ఆర్కియాలజీ టూరిజం నార్థన్ స్టేట్ ఇన్ఛార్జు, ఇంత మిన్నీ కనీసం మూసి కోసం నేను పార్లమెంట్లో మాట్లాడినప్పుడు ఆయన ఉన్నాడు, విన్నాడు, 4 సార్లు మాట్లాడినా. అర్బన్ డెవలప్మెంట్ కానీ మీరు ఏదో పోర్టుఫోలియో స్పెషల్ ఫండ్స్ ఇవ్వండి. నీ సికింద్రాబాద్ డ్రైనేజ్ కూడా వచ్చింది మూసీలో కలిస్తే అది అంతకు మా నల్గొండ జిల్లా ప్రజలే కాదు, గ్రౌండ్ వాటర్తో ఇప్పటికీ ఫ్లోరైడ్తో పాటు దీంతో నాశనం అయిపోతుందని చెప్తే ఒక్క పైసా తీసుకురాలే. 5 ఏళ్ళు క్యాబినెట్ మినిస్టర్గా ఉండి ఆపోజిషన్ ఎంపీగా ఉండి గడ్కర్తో 3000 కోట్లు తీసుకొచ్చుకున్నాను. అది జూమ్ యాప్లో నా పక్కన కిషన్ రెడ్డి కూర్చుంటే యాజ్ పర్ కోమటిరెడ్డి వెంకరెడ్డి రిక్వెస్టెడ్ ఐఎమ్ శాంక్షనింగ్ ఇన్ దిస్ యాన్యువల్ బడ్జెట్ అని చెప్పి ఎల్వీనాడ్ టు మల్కాపూర్ ఇవాళ సూపర్ ఎక్స్ప్రెస్ హైవే దగ్గర పడుతుంది రామోజీ ఫిలిం సిటీ మీదకి వెళ్ళి ఆయన ఏం తెచ్చుకుని చెప్పాలి? సికింద్రాబాద్ కానీ తెలంగాణ కానీ ఆయన తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఎక్కువ రోజులు మనగడదాం ఇలాంటి పిచ్చి మాటలు పనిచేయాలి కిషన్ రెడ్డి. మీ అలా చూడు ఇవాళ గడ్కరీ గారి దగ్గర ఇవన్నీ వరకే కాదు, ఇంకా కూడా రాబో కాలంలో 3 ఏళ్లలో 4 ఏళ్లలో వచ్చే 5 ఏళ్లలో హైదరాబాద్లో నేషనల్ లెవెల్కి పరంగా రావాల్సిన నిధులన్నీ తీసుకొచ్చి డెవలప్ చేసుకుంటాం.